హలో హలో, బెయిల్ మంజూరు చేసినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన వార్తను మనం చూస్తున్నాం. బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. 5 నెలలుగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు. మనం చూసాం మార్చి 15న కవితని అరెస్ట్ చేసింది ఈడీ. అయితే ఈ కేసులో సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. ఈరోజు ఉదయం నుండి ఈ కేసుకి సంబంధించి ఈడీ తరపున సొలిసిటర్ జనరల్, అలాగే కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించడం జరిగింది. కవిత అన్ని విధాలుగా ఈడీకి కేసు విచారణలో సహకరించారంటూ కవిత తరపు లాయర్ వాదనలు వినిపించారు. మరోపక్క సుప్రీంకోర్టు కూడా ఈడీ తరపు న్యాయవాదుల్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కవిత నేరం చేశారు అని తెలియచేయటానికి ఎటువంటి ఆధారాలున్నాయి చూపించాలంటూ కూడా ఇప్పటి వరకు ప్రశ్నలు అలాగే వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కవితకి బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. కళ్యాణ్, ధనలక్ష్మి, ఇంతకు ముందే మనం అనుకున్నట్టు ఇది చాలా కీలక పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈడీ, సిబిఐ ఈ 2 కేసులు కవితపై ఉన్నాయి. ఈ రోజు ఈడీ విచారణ మాత్రమే జరిగింది. ఈడీ విచారణ సందర్భంగా కోర్టు చేసిన కామెంట్స్ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత ఇద్దరు ఈ స్కామ్ లో ఉన్నారు. ఉన్నప్పుడు కవిత ఎలా నిందితురాలు అవుతుంది, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎలా సాక్షి అవుతాడు అని సుప్రీంకోర్టు నేరుగా ఈడీ తరఫు అడ్వకేట్ ని ప్రశ్నించింది. అప్పుడే మనకు అర్థమైంది ఖచ్చితంగా కొంత బెయిల్ వచ్చే అవకాశం ఉందని మనం భావించాము. ఎందుకంటే ఒకరు నిందితులు, ఒకరు సాక్షి. అంటే మీకు నచ్చితే నచ్చితే సాక్షి, నచ్చకపోతే నిందితులు అవుతారా అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇంతకు ముందే మనీష్ సిసోడియాకి ఈ వ్యవహారంలోకి బెయిల్ వచ్చింది, ఇప్పుడు కవితకు బెయిల్ వచ్చింది. రేపు సిబిఐ విచారణ కూడా జరగబోతుంది. రేపు ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. ఏదేమైనా 5 నెలల తర్వాత కవితకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా అంచనా వేస్తుంది, మొదటి నుంచి ఈ రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం మంది కూడా, దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, కేటీఆర్, హరీష్ అంతా కూడా ఈ రోజు ఢిల్లీకి వెళ్ళారు. గతంలో ఎప్పుడు విచారణ సందర్భంగా ఇంతమంది బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. అంటే ఇప్పుడు బెయిల్ వస్తుందనే నమ్మకంతోనే వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కీలక పరిణామం, ఇప్పుడు లిక్కర్ కేసులో కీలక పరిణామంగా చూడాలి. ఢిల్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి త్వరలో. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుందా, ఏం జరగబోతుంది అనేది చూడాలి. రేపు సిబిఐ విచారణలో కూడా బెయిల్ వస్తే ఆ తర్వాత కవిత రిలీజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. లేదంటే కంటిన్యూగా బెయిల్ రాకపోతే మాత్రం ఇంకా కవిత కొద్ది రోజులు జైల్లోనే ఉండే ఛాన్స్ ఉంది ధనలక్ష్మి. అయితే కళ్యాణ్, ఇప్పుడు ఏ అంశాన్ని పరిగణలోకి సుప్రీంకోర్టు తీసుకుంది అనుకోవాలి? ఈడీ తరపున లాయర్స్ కూడా కవిత సాక్ష్యాధారాలు ధ్వంసం చేశారు అంటూ పదే పదే వాదిస్తూ వచ్చింది. సాక్ష్యాల్ని తారుమారు చేయడమే కాకుండా తను కింగ్ పింగ్ అని కూడా వాదనలు వినిపించారు. సో ఇటువంటి అంశాలలో మరి ఏవి పరిగణలోకి తీసుకుంది అనుకోవాలి? ఖచ్చితంగా బలమైన సాక్ష్యాధారాలు ఇవ్వడంలో ఈడీ కొంత విఫలమైనట్లే కనిపించింది. ఎందుకంటే కేవలం మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారు. మొబైల్ సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ డివైస్ సాక్ష్యాలు అనేవి కొంత కీలక అంశంగా మారింది ఈ వ్యవహారంలో. రిమైనింగ్ సాక్ష్యాలు ఏవి పెద్దగా కవితను చూపించేలా లేవు. కేవలం అరుణ్ రామచంద్ర ఫిల్ అయ్యి వైపే అన్ని చూపిస్తున్నాయి. అయితే ఈడీ తరపు న్యాయవాది అన్న ప్రకారం అరుణ్ రామచంద్ర ఫిల్ అయ్యి అనే వ్యక్తి కేవలం ఆడ ముందు కనిపించే వ్యక్తి మాత్రమే. ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ కవితే చేస్తుంటారు. కవిత బినామీ రామచంద్ర పిల్లై అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కొంచెం ఈడీ తరఫు న్యాయవాది ఫెయిల్ అయినట్లుగా కనిపిస్తుంది. ప్రధానంగా ఒకే అంశంలో, ఒకే కేసులో, ఒకే రకమైన నేరారోపణలు ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకరు మాగుంట శ్రీనివాసన్ రెడ్డి, మరొకరు కల్వకుంట్ల కవిత, వీళ్ళిద్దరూ సేమ్ ఒకే రకమైన వ్యవహారంలో ఉన్నప్పటికీ కల్వకుంట్ల కవిత ఎలా నిందితురాలు అవుతారు, మాగుంట శ్రీనివాసన్ రెడ్డి ఎలా సాక్షి అవుతారు, అంటే మీకు నచ్చితే, అంటే మాగుంట శ్రీనివాసన్ రెడ్డి ఫేవర్ లో ఈడీ ఉంది అనే రకంగా ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనకు అలా చూడొచ్చు. మీకు నచ్చితే సాక్షి అవుతారు, నచ్చకపోతే నిందితురాలు అవుతుందా అంటూ కూడా కోర్టు వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. దీనిపై ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఈడీ అనేది మనం చూడాలి. మళ్ళీ ఈడీ అప్పీల్కి వెళ్తుందా, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.
రేపు సిబిఐ కేసు కూడా రేపు విచారణ జరగబోతుంది కాబట్టి అందులో ఏం తేలుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. ధనలక్ష్మి, కళ్యాణ్, సిబిఐ కేసుకి సంబంధించి కూడా వాదనలతో పాటు సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత ఈ బెయిల్ కి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో రేపటి వాదనలు ఏ విధంగా ఉండొచ్చు అని అనుకోవాలి? అంటే సిబిఐది ఈడీది టోటల్ డిఫరెంట్ కేసులు. ఎందుకంటే ఈడీ విచారణ అనేది మనీ ల్యాండరింగ్ కి సంబంధించిన అంశం. 100 కోట్లు, 100 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయి. ఆ 100 కోట్ల నగదులో 25 కోట్లు బాగుంట శ్రీనివాసులరెడ్డి నుంచి కవితకు వచ్చింది, తర్వాత 50 కోట్లు అడిగింది కవిత అడిగింది. ఇలాంటి అన్ని అంశాలు కూడా మనీ ల్యాండరింగ్ కి సంబంధించిన రిలేటెడ్ అంశాలన్నీ ఈడీ పెట్టింది. అయితే ఎక్కడ కూడా ఒక రూపాయి నగదును కూడా నేరుగా చూపించలేకపోయింది, స్వాధీనం చేసుకోలేకపోయింది ఈడీ. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అయినట్టు కూడా పక్కా ఆధారాలు లేకపోయింది, కేవలం చాట్ మొబైల్ డివైస్ లో ఉన్న వాటికి సంబంధించిన ఆధారాలు తప్ప ఈడీ ఎలాంటి ప్రత్యక్ష ఆధారాన్ని చూపించలేకపోయిందని భావిస్తున్నారు. దానివల్లే కవితకు బెయిల్ వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే సిబిఐ కేసు అనేది చాలా డిఫరెంట్ కేసు. అది అక్కడ ఏంటంటే మనీ ఆధారాలు చూపించాల్సిన అవసరం సిబిఐకి ఉండదు. కేవలం అవకతవకలు జరిగాయా, అవకతవకల వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది, అందులో కవిత ఇన్వాల్వ్మెంట్, ఇలాంటి అంశాలన్నీ కూడా అందులో పరిగణలోకి వస్తాయి. కాబట్టి ఈడీ కేసు సిబిఐ కేసును విడివిడిగానే మనం చూడాలి. కేసు ఒక్కటే, లిక్కర్ స్కామే కేసు అయినప్పటికీ రెండింటి విచారణ పరిధి కానీ విచారణ అంశాలు కానీ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి రేపు సిబిఐ వ్యవహారంలో, సిబిఐ కేసులో కోర్టు ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సిబిఐలో కూడా, సిబిఐ కేసులో కూడా బెయిల్ వస్తేనే కవిత రిలీజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ధనలక్ష్మి, అయితే కళ్యాణ్, ఈ రోజు జరిగిన వాదనలగ్ని ఏ విధంగా చూడాలంటారు మనం? ఈరోజు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ వాదనలు జరిగాయి కోర్టులో. ఎందుకంటే సిబిఐ తరఫు, ఈడీ తరఫు న్యాయవాది కవిత ఆధారాలు ధ్వంసం చేశారు. చాలా అంశాలకు సంబంధించి మొబైల్ ఫోన్లను, దాదాపు 10-12 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారు. కేవలం అందులో ఉన్న సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఇలాంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసి వాదనలు వినిపించారు. అయితే ఆ ఫోన్లు మార్చడం అనేది చాలా సర్వసాధారణ అంశం. ఆ ఫోన్లు మార్చడాన్ని, దాన్ని ఈడీ చాలా భూతద్దంలో చూపిస్తుందంటూ కవిత తరఫు న్యాయవాది కూడా వాదించిన పరిస్థితి మనకు కనిపించింది. దీంతో ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండేది. ఇద్దరు బలమైన వాదనలే వినిపించినప్పటికీ చివరికి కోర్టు చేసిన ఒక చిన్న కామెంట్ అనేది మనకు అర్థమైంది. బెయిల్ దిశగానే వెళ్తుంది వ్యవహారం అనేది మనకు అర్థమైంది. ఎందుకంటే నిందితులుగా కవితను చేర్చి సాక్షిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎందుకు పెట్టారంటూ నేరుగా కోర్టు ప్రశ్నించడం అంటే ఖచ్చితంగా కవితకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఈడీ ప్రొడ్యూస్ చేయలేకపోయింది, కోర్టు ముందు బలంగా వినిపించలేకపోయిందనే మనం భావించాలి. అందుకే కవితకు బెయిల్ వచ్చిందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ధనలక్ష్మి, అయితే కళ్యాణ్, ఇది వరకు కూడా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం, బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అది రిజెక్ట్ అవటం, ఇటువంటి అన్ని మనం చూసాము. ఈ నేపథ్యంలో ఈ రోజు బెయిల్ మంజూరు చేయటం వెనుక ఎగ్జాక్ట్ రీజన్స్ మనం ఎలా అనుకోవాలి? అంటే ఖచ్చితంగా ఈడీ న్యాయబద్ధంగా వ్యవహరించాలి, దర్యాప్తు సంస్థలు న్యాయబద్ధంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు చేసిన కామెంట్, ఈడీ దర్యాప్తు అన్ఫెయిర్ గా సాగిందంటూ కూడా చేసిన సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ఖచ్చితంగా కీలకంగా మారుతుంది. ఎందుకంటే కవితతో సమానంగా ఈ వ్యవహారంలో శ్రీనివాసరెడ్డి, ఇదే అంశం ఈ రోజు బెయిల్ రావడానికి మెయిన్ బేస్ ఇది ఒకటే కనిపిస్తుంది. కవితతో సమానంగా శ్రీనివాసరెడ్డి పాత్ర ఉంది. అలాంటప్పుడు శ్రీనివాసరెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? మీకు నచ్చిన వారిని నిందితుడిగా చేరుస్తూ, మీకు నచ్చిన వారిని సాక్షులుగా చేస్తూ, నచ్చని వారిని నిందితుడిగా ఎలా పేర్కొంటారంటూ కూడా ఇది మారడం అనేది, సుప్రీంకోర్టు కామెంట్ చేయడం అనేది చాలా కీలక అంశం. మాగుంట శ్రీనివాసరెడ్డి విట్నెస్ అవుతాడు, మాగుంట రాఘవ ఆయన కుమారుడు అప్రూవల్ గా మారుతారు, కవిత మాత్రం నిందితురాలు అవుతుందా అంటూ కూడా ప్రశ్నించడం, సుప్రీంకోర్టు ప్రశ్నించడం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది. కవితని, కేజ్రీవాల్ ని, సిసోడియా ని దర్యాప్తు సంస్థలు కింగ్ పిన్ గా పేర్కొంటున్నాయంటూ ముకుల్ రోహిత్ కి, ఏదైతే కవిత తరఫు అడ్వకేట్ మాట్లాడిన సందర్భంగా రోహిత్ గిని కూడా కవిత కొంత సుప్రీంకోర్టు కొంత మందలించింది. కవిత తరఫున కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ కూడా మందలించిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా కూడా పిల్లై వాంగ్మూలానికి సంబంధించి చర్చ వచ్చింది. ఇందులో ఆయన ఉపసంహరించుకున్నారు. ముందుగా కవితకు యాంటీగా రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఇచ్చారు, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారంటూ ఈడీ తరఫు అడ్వకేట్ చెప్పినప్పుడు దానికి కవితకు ఏం సంబంధం అంటూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. అంటే కవిత రామచంద్ర పిల్లయ్యి ఉపసంహరించుకుంటే కవితకేం సంబంధం, ఆమె జైల్లోనే ఉంది కదా అంటూ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా కొంత ఈడీ వ్యవహారం, ఈడీ దర్యాప్తు అనే దానిపై సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈడీకి కొంత ఇబ్బందికర అంశంగానే ఉన్నాయి. అవి కవితకి చాలా అడ్వాంటేజ్ గా మారే అవకాశం కనిపిస్తుంది.
దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడ కూడా మనీ లాండరింగ్ అనేది జరిగితేనే ఈడీ ఎంటర్ అవుతుంది. ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది, దానికి సంబంధించి ఒక్క నగదు సంబంధించిన అంశాన్ని కూడా చూపలేకపోవడం అనేది ఇక్కడ మైనస్ గా మారిందని మనం చెప్పుకోవాలి ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. మార్చి 16 నుంచి తీహార్ జైల్లో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసుకి సంబంధించి ప్రస్తుతం కవితకు బెయిల్ మంజూరైంది. సుమారు గంటన్నర పాటు వాదనలు వినిపించారు కవిత తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, అలాగే ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు. అయితే వాడి వేడి వాదనల అనంతరం కవితకు బెయిల్ ని మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కవిత బెయిల్ కి అర్హురాలు అంటూ కవిత తరపు లాయర్ ముకుల్ రోహత్గి తన వాదన వినిపించారు. మరోవైపు కవిత అన్ని విధాలుగా ఈడీకి విచారణలో సహకరించారు, ఆధారాలన్నీ కూడా సమర్పించారు, తన ఫోన్లు కూడా సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో కవిత అన్ని విధాలుగా బెయిల్ కి అర్హురాలు అంటూ రోహత్గి తన వాదనను వినిపించారు. సుమారు గంటన్నర పాటు వాదనలు కొనసాగాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఈడీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కవిత నేరం చేశారు అని రుజువు చేసే విధంగా ఆధారాలు ఏమున్నాయి అంటూ ఈడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో కవిత ఆధారాలు ధ్వంసం చేశారు, ఫోన్లన్నీ కూడా ఆమె నాశనం చేశారు, అందులో డేటా అంతా మాయం చేశారు అంటూ ఈడీ తరపున న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే వాదనలు విన్న అనంతరం కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే రేపు సిబిఐకి సంబంధించి మరోసారి వాదనలు జరగబోతున్నాయి. అయితే రేపటి విషయం ఏ విధంగా ఉండబోతోంది, రేపటి వాదన ఏ విధంగా ఉండబోతోంది అని రేపు చూడాల్సి ఉంటుంది. అయితే కవితకు ప్రస్తుతం ఈడీ కేసులో భారీ ఊరటగా చెప్పుకోవాలి. మార్చి 16 ఆమె తీహార్ జైలుకి తరలించడం జరిగింది. మార్చి 15 ఆమెని అరెస్ట్ చేయగా 16 కవితని తీహార్ జైలుకి తరలించారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక దఫాలుగా ఆమె మధ్యంతర బెయిల్కి వెళ్ళటం, అంతేకాకుండా బెయిల్ పిటిషన్ వేయటం, వీటన్నింటిలో కూడా రిజెక్ట్ అవుతూ ఆమెకి బెయిల్ మంజూరు కాకపోవటం మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్కి సంబంధించి సుదీర్ఘ వాదనలు సుప్రీంకోర్టులో జరిగాయి. దాదాపు గంటన్నర పాటు ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు వినిపించారు. ఎటు కవిత తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించగా, ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసుకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సుమారు 5 నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో ఆమె అస్వస్థత గురైన వార్తలు కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదనలు వినిపించారు ఇరు వర్గాలకు సంబంధించిన లాయర్లు. అయితే ఈ కేసుకి సంబంధించి కవితకు ప్రస్తుతం బెయిల్ మంజూరైంది. ఈడీ కేసుకి సంబంధించి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్స్ రిలీజ్ చేసింది. ఇక సుమారు గంటన్నర పాటు కవిత తరపున న్యాయవాదులు వారి వాదన వినిపించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా మాగుంటని కూడా ఒక రెఫరెన్స్గా తీసుకుంది. మాగుంటని సాక్షిగా చేర్చి కవితని ఏ విధంగా ఆమె నేరం చేశారు, ఆమె కింగ్ పిన్ అంటూ ఏ విధంగా చేర్చారు అంటూ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ముకుల్ రోహత్గి తరపున వాదనలపై ఏకీభవించి సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఈడీ కేసుకి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఇక సెక్షన్ 45 ప్రకారం సుప్రీంకోర్టు దృష్టికి ముకుల్ రోహత్గి తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. కవిత బెయిల్కి అర్హురాలు అంటూ తన వాదనని వినిపించారు అని తెలుస్తోంది. 5 నెలలుగా తీహార్ జైల్లో కవిత ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఇది బిగ్ రిలీఫ్. కవితకు
బెయిల్ మంజూరైంది. ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ మంజూరైంది. దాదాపు గంటన్నర పాటు వాదనలు జరిగే అనంతరం కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా వాడి వేడిగా వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గి తన వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ కేసులో కవిత విచారణకు సహకరించలేదని కోర్టు దృష్టికి ఈడీ తరపున లాయర్లు తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఇక సిబిఐ కేసుకి సంబంధించి కూడా విచారణ జరగబోతోంది. దాదాపు గంటన్నర పాటు ఈరోజు వాదనలు వినిపించారు కవిత తరపున, అలాగే ఈడీ తరపున లాయర్లు. అనంతరం కవితకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వాడి వాదనలు జరిగాయి. అక్కడ కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గి తన వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ కేసులో కవిత విచారణకి అన్ని విధాలుగా సహకరించారని కోర్టు దృష్టికి రోహద్గి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఇక మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చినందున కవితకు బెయిల్ ఇవ్వాలని కోరినట్టు కూడా తెలుస్తోంది. మహిళగా కవిత బెయిల్కి అర్హురాలు అని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఇటు ఈడీ తరపున కూడా అడిషనల్ సోలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. కవిత ఆధారాలు ధ్వంసం చేశారని ఈడీ తరపు లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఐఫోన్ ఏదైతే ఉందో అది కీలకం, కానీ ఆమె పని మనుషులకు ఇచ్చేశారు అని ఈడీ కోర్టుకు దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. కవితకి ఈడీ కేసుకి సంబంధించి ప్రస్తుతం బెయిల్ మంజూరైంది. దీనిపై డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. ఎస్, దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 5 నెలల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీతో పాటు సిబిఐ నమోదు చేసినటువంటి 2 కేసుల్లో కూడా కవితకు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్తో పాటు జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనము ద్విసభ్య ధర్మాసనము కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. అయితే సుమారు 5 నెలల తర్వాత బెయిల్ మంజూరు చేయడం అటు బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు సుదీర్ఘంగా దాదాపు గంటన్నర పాటు జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ విచారణ చేపట్టింది. సుమారు అటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు, మరోవైపు ఈడీ తరపు న్యాయవాదులతో పాటు అదేవిధంగా కవిత తరపు న్యాయవాదు ముకుల్ రోహిత్ కూడా తమ వాదనలు కూడా వినిపించారు. ఇక ఒకనొక సందర్భంలో కవిత కూడా అటు కవిత తరపు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయమూర్తులు కొన్ని చురుకలు కూడా వేశారు. మరోవైపు ఈడీ చాలా క్లారిటీగా ఎలాంటి సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతోనే మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు ఎక్కడ పాల్పడిందో దానికి సంబంధించినటువంటి సరైనటువంటి సాక్ష్యాధారాలు ఈడీ అధికారులు సమర్పించలేకపోయారు. దాదాపు 5 నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి మనీ ఎక్కడ కూడా పట్టుబడలేదు. ఎక్కడ అసలు మనీ ఎక్కడ తరలించారు, ఎక్కడికి పాల్పడ్డారు, మనీ లాండరింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఉల్లంఘన ఎక్కడ జరిగిందని ఈడీ అధికారులు పదే పదే సుప్రీంకోర్టు ఈరోజు మరొకసారి ప్రశ్నించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన దానిపై కూడా ఎక్కడ కూడా ఈడీ అధికారులు ఆ సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయారు. మరోవైపు ఈడీ అధికారులను కూడా చురుకులు వేసింది. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గవాయ్ కావచ్చు, జస్టిస్ విశ్వనాథ్ కావచ్చు, అనేక ప్రశ్నలు కూడా అటు ఈడీ అధికారులను సంబంధించిన తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. కానీ ఈడీ అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, సౌత్ గ్రూప్ నుంచి కీలక పాత్ర పోషించింది. 100 కోట్ల ముడుపులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన ముడుపులు 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి ఢిల్లీ పెద్దలకు ముడుపులు అందించిందో కవిత కీలక పాత్ర పోషించిందని చెప్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఆధారాలు మాత్రం ఈడీ అధికారులు సమర్పించలేకపోయారు. మనం గతంలో అనేక సార్లు చూసాం కవిత దాదాపు 8 ఫోన్లు డిశ్చార్జ్ చేసిందని ఈడీ అధికారులు చెప్తున్నారు. కానీ ఆ ఫోన్లు సమర్పించింది, కానీ అందులో ఏ డేటా లేదు. ఆ కవిత సమర్పించిన ఫోన్లు మొత్తం కూడా పాత ఫోన్లు అంటూ కూడా ఈరోజు మరొకసారి ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరోవైపు అప్రూవల్గా మారినటువంటి వారి స్టేట్మెంట్ దాదాపు మాగుంట శ్రీనివాస్ కావచ్చు, మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్లే కావచ్చు, గతంలో అనేక సార్లు అప్రూవల్ మారే వారు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మళ్ళీ అరుణ్ రామచంద్ర పిల్లే అతను అప్రూవల్ మారట్లేదంటూ కూడా అటు స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత దానికి కవితకు ఏం సంబంధం అంటూ కూడా ఈరోజు ద్విసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనము జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ బెంచ్ మరొకసారి ఈడీ అధికారులను ప్రశ్నించింది. మొత్తం మీద ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రము అటు సిబిఐ కేసులోను మరోవైపు ఈడీ కేసులోను కవితకు మాత్రం భారీ ఊట లభించింది. మనం చూడొచ్చు ఒకసారి కేసు
ఏ విధంగా అంటే డిసెంబర్ 2022 డిసెంబర్ 11వ తారీఖున కవితను ఇంట్లోనే సిబిఐ అధికారులు విచారించారు. 2022 జూలైలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెర మీదకి రావడంతో 2021 2022 సంబంధించినటువంటి ఢిల్లీ పాలసీ మద్యం పాలసీ విధానంలో కీలక మొత్తం కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా గతంలో సిబిఐ అధికారులు మొట్టమొదటిసారిగా కేసు నమోదు చేసుకుంటుంది. దీంట్లో సౌత్ గ్రూప్ నుంచి కీలక పాత్ర కవిత పోషించాలన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డిసెంబర్ 11వ తేదీన కవితకు నోటీసులు జారీ చేసి ఇంట్లోనే సిబిఐ అధికారులు మొట్టమొదటిసారిగా విచారించారు. ఆ తర్వాత మనం చూడొచ్చు, ఆ తర్వాత 16వ తారీఖు మరోవైపు 20వ తారీఖు 21వ తారీఖు అంటే 3 సార్లు ఈడీ అధికారులు కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండ్ యాక్ట్ కేసు నమోదు చేసుకొని కవితని ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ ప్రధాన కార్యంలో 3 సార్లు విచారించారు. 3 సార్లు విచారించిన తర్వాత ఆమె ఫోన్లు డిశ్చార్జ్ చేసినటువంటి ఫోన్లు సమర్పించాలని ఈడీ అధికారులు కవితను కోరిన నేపథ్యంలో ఆ ఫోన్లు మొత్తం కూడా తీసుకొచ్చి ఈడీ అధికారులకు సమర్పించింది కవిత. ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ యాక్ట్ 50 స్టేట్మెంట్ కూడా కవిత స్టేట్మెంట్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత మనీష్ సిసోడియా స్టేట్మెంట్, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది ఆయన యొక్క స్టేట్మెంటు. దాదాపు సౌత్ గ్రూప్ నుంచి కీలక పాత్ర పోషించినటువంటి మాగంటి శ్రీనివాస్ కావచ్చు, గోరంట్ల బుచ్చిబాబు కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్ల కావచ్చు, వీరందరి స్టేట్మెంట్ని నమోదు చేసుకుంది, వారందరినీ కూడా అరెస్ట్ చేసింది. అయితే ఇటీవల కాలంలో అరుణ్ రామచంద్ర పిల్లే అప్రూవ్గా మారంటూ కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు కోర్టు దృష్టి తీసుకుంది. కానీ అతను అప్రూవ్గా మారలేదు, మళ్ళీ అతను ఒక కోర్టులో మెమోను కూడా దాఖలు చేస్తారు. వీటన్నిటిని పరిగణలో తీసుకున్నటువంటి కోర్టు ఈరోజు ఎట్టకేలకు అటు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎలాంటి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఎలాంటి షరతులు విధించింది అనేది జస్టిస్ గవాయ్ కావచ్చు, జస్టిస్ విశ్వనాథ్ కావచ్చు మరికొద్ది సేపట్లోనే, ఇప్పుడు జడ్జిమెంటు ప్రొనౌన్స్ చేస్తున్నారు కాబట్టి మరి కాసేపులోనే షరతులు ఏంటి అనే దానిపై కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం చూస్తాం కేజ్రీవాల్కి ఇచ్చిన బెయిల్ కావచ్చు, సిసోడాకి ఇచ్చిన బెయిల్లో కొన్ని షరతులు కూడా పెట్టింది. ఎందుకంటే దేశం విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ప్రతి సిబిఐ అధికారులకు కావచ్చు ఈడీ అధికారుల విచారణకు సహకరించాలని కూడా కొన్ని షరతులు కూడా విధించే అవకాశం ఉంది. మరి ఎలాంటి షరతులు విధించిందని మాత్రం మరి కాసేపు. థ్యాంక్ యూ సునీల్.